స్వేచ్ఛ కోసం లక్నోను వీడానని చెప్పిన కేఎల్ రాహుల్ తన హోం టీంలోకి పునరాగమనం చేయాలనుందనే తన మనసులోని మాటను బయటపెట్టాడు. బెంగళూరు తరపునే స్వేచ్ఛగా సంతోషంగా ఆడానని చెప్పాడు. ఐపీఎల్ 2025 సీజన్ నేపథ్యంలో లక్నో సూపర్ జైంట్స్కు గుడ్ బై చెప్పిన కేఎల్ రాహుల్ మెగావేలం పరిలోకి దిగాడు. ఇప్పటికే అతన్ని ఆర్సీబీ మేనేజ్మెంట్ అప్రోచ్ అయినట్టు తెలుస్తోంది. తాజాగా అధికారిక బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేఎల్ రాహుల్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఆర్సీబీ తరపున ఆడిన రోజులు మరిచిపోలేనని చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2016 ఫైనల్లో ఎదురైన ఓటమిని ఇప్పటికీ మరిచిపోమని, గత 5-6 ఏళ్లలో ఈ ఓటమి గురించి విరాట్ కోహ్లీ తాను చాలాసార్లు మాట్లాడుకున్నామని తెలిపాడు. ఆ మ్యాచ్లో మా ఇద్దరిలో ఎవరో ఒకరు చివరి వరకు క్రీజులో నిలిచి మ్యాచ్ను ముగించాల్సింది. ఆ ఏడాది మాకు చాలా ప్రత్యేకమైంది. ఆ మ్యాచ్ గెలిచి టైటిల్ అందుకుని ఉంటే ఓ మంచి క్షణంగా నిలిచిపోయేది, కానీ దురదృష్టవశాత్తు అలా జరగలేదు అని రాహుల్ చెప్పుకొచ్చాడు. కొంతకాలంగా టీ20 జట్టుకు దూరంగా ఉన్నా ఆటగాడి నా సామర్థ్యమేమిటో నాకు బాగా తెలుసు. మునుపటిలా సత్తా చాటడానికి ఏం చేయాలో కూడా తెలుసు అన్నారు.